ఈరోజు బాపట్ల ఎవరో వాళ్ళు ఉన్న మా వ్యాపారం కాలంలో ఇక్కడ ఉన్న వికలాంగులందరూ కూడా భోజనాలు పండ్లు పంపిణీ చేస్తాం జరిగింది. మన ఎమ్మెల్యే కూరని పది గారు మంచి ఆడంగా ఉండాలని కుటుంబంతో సంతోషంతో ఆనందంగా ఉండి బాపట్ల ప్రజలకు ప్రతి కుటుంబాన్ని కలిగిస్తూ బాపట్ల దేశం అభివృద్ధిలో ముందుకెళ్ళాలని ఎల్లప్పుడూ దేవుని దేవుళ్ళు ప్రజాంత దేవుళ్ళు కూడా మన ఎమ్మెల్యే కూరని పది గారు ఉన్నారని చెప్పి ఈరోజున ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తాం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన వైసీపీ రాష్ట్ర నాయకుడు ముగ్గురు రాజశేఖరరావు కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు కులాలకి పార్టీకి సంబంధం లేకుండా ప్రతి కుటుంబాల్లో కూడా ఒక పెద్దగా కుటుంబంలో ఒక పెద్దగా ఈ నియోజకవర్గంలో ఎంతో ఆయన నాయకత్వాన్ని ముందు నడిపిస్తున్నందుకు కూడా ప్రజలందరూ కూడా రఘుపతి గారు బాగుండాలి, రఘుపతి గారు రావాలి, రఘుపతి గారు నాయకత్వం ముందు నడిపించాలి అని ఒక నిదానంతో ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ వచ్చేసి మన ఎమ్మెల్యే రఘుపతి గారు అయ్యా ఆయన నాయకత్వం ఎంతో బాగుంటుంది అయ్యా, అలాంటి నాయకుడు ఎల్లప్పుడూ మంచి ఆయుగా ఉండాలని చెప్పి కూడా ఉన్న పెద్దలు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళ ఆనందంతో సంతోషంతో కూడా మీ అందరం కూడా ప్రార్థించుకున్న టైంలో ఎమ్మెల్యే రఘుపతి గారి గురించి కుటుంబం బాగుండాలని చెప్పి మేము ఎప్పుడు ప్రార్థిస్తామని చెప్పి కూడా ఉన్న ప్రజలందరూ తెలియజేస్తున్నందుకు కూడా నిజంగా తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారి నాయకత్వం ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎల్లప్పుడూ ఆయన నాయకత్వాన్ని ముందు నడిపించాలని మరొకసారి దేవుడిని ప్రార్థిస్తున్నాము. దేవుడు ఎల్లప్పుడూ ఎమ్మెల్యే రఘుపతి గారిని ఆయన కుటుంబాన్ని మంచి ఆడుపుతో మంచి జ్ఞానంతో జీవితంలోకి పెద్దల్లోకి ఎల్లప్పుడూ ఆయన నాయకత్వం ముందు నడిపించాలని చెప్పి ప్రార్థిస్తూ దేవుని వందనాలు తెలియజేస్తున్నాము.